హాయండి, పెళ్లి తర్వాత ప్రేమ 17వ భాగాన్ని ఇప్పుడు మనం చూసేద్దాం. ఇక కథలోకి వెళ్తే ఆడపిల్లల జీవితాలు ఏంటో, ఒకరిని ప్రేమించి మరొకరిని పెళ్లి చేసుకుని పుట్టింట్లో గారాల ముద్దు బిడ్డగా పెరిగి మరొక ఇంటికి కోడలుగా అడుగుపెట్టి కొత్త వాళ్ళతో కొత్త జీవితాన్ని మొదలుపెట్టి అన్నిటికీ సర్దుకుపోతూ కోపాన్ని బాధని చిరునవ్వుగా చూపించుకుంటూ తనకంటూ సొంత అభిప్రాయం లేకుండా ఒక వస్తువులా మారిపోవాలి. అన్నింటికీ అప్పటికప్పుడు సర్దుకుపోతూ ఆహ్వానిస్తూ ఉండవలసిన పరిస్థితి ఆడపిల్లది. కానీ భూమి జీవితంలో తల్లిదండ్రుల ప్రేమకు పూర్తిగా నొచ్చుకోకపోయినా, తను ప్రేమించిన నువ్వు, తనని ప్రేమించిన ధర్మ, తను తీసుకున్న నిర్ణయాలలో తప్పులు వెతక్కుండా కడుపులో పెట్టుకున్న కుటుంబం తనకు అండగా నిలబడడం నిజంగా భూమి అదృష్టం రా ఆకాష్. నువ్వు చెప్పినట్టు తను అదృష్టవంతురాలక్క. ధర్మాకి ధర్మ కుటుంబానికి భూమి అంటే చాలా ప్రాణం. అలా వాళ్ళిద్దరూ ఆనందంగా వెళ్తూ ఉంటే చాలా సంతోషంగా ఉందక్క అని బైక్ మీద వెళ్తున్న భూమి ధర్మాన్ని చూసి సంతోషంతో చూస్తూ ఉండిపోయాడు ఆకాష్. నాకు తెలుసు ఆకాష్, భూమి నీకు దూరమవుతుంటే నీకు ఎంత బాధగా ఉందో, తనను వదులుకోలేక నువ్వెంత బాధపడ్డావు. ఈ 2 సంవత్సరాలుగా నేను చూస్తూనే ఉన్నాను. ప్రేమించిన అమ్మాయి కళ్ళ ముందే మరొకరిని పెళ్లి చేసుకుని వెళ్తూ ఉంటే ఆ నరకం మౌనంగా నువ్వు ఎలా భరిస్తున్నావురా అని మనసులోనే అనుకుంది ఆకాష్ వాళ్ళక్క. నాకు చాలా గర్వంగా ఉందిరా నాన్న నువ్వు కొడుకువని చెప్పుకోవడానికి అంటూ ఆకాష్ భుజం మీద తన తండ్రి చేయి పడింది. కళ్ళ నిండా నీళ్లతో ఆకాష్ను హత్తుకుంది తల్లి. నిజంగా సంతోషపడుతున్నావా నాన్న అని అడిగింది తల్లి. ఆ ప్రశ్నకు ఆకాష్ దగ్గర సమాధానం తన కన్నీళ్లతో తల్లిని గట్టిగా గుండెలకు హత్తుకుని గూడు కట్టుకున్న కన్నీటిని బయట పెట్టాడు ఆకాష్. తన బావ, అక్క, తల్లి, తండ్రి అందరూ ఒక్కసారిగా ఆకాష్ను దగ్గరకు తీసుకున్నారు. సారీ భూమి గారు, రోడ్డు బాగాలేదు కాదు, మీరు కావాలనే సడన్ బ్రేక్ వేశారు. ఆ మాత్రం తెలుసుకోలేనంత తెలివి తక్కువ దాన్ని ఏమీ కాదు ధర్మగారు నేను. అయ్యో నిజంగానే ఒట్టండి భూమి గారు, రోడ్లు గతుకులు గతుకులుగా ఉన్నాయి చూడండి, నేను కావాలనే బ్రేక్ వేయలేదు అంటూ బైక్ మిర్రర్లో భూమి నవ్వడం చూశాడు ధర్మ. ఏంటి భూమి గారు మీరు నవ్వుతున్నారు, నేను నిజమే చెప్తున్నాను, రోడ్డు మొత్తం గుంతలు గుంతలుగా ఉంది. మాట్లాడకుండా తన చేతిని ధర్మ నడుం చుట్టూ వేసింది భూమి. తన తల ధర్మ వీపుకు ఆనించింది. చాలా రోజుల తర్వాత చాలా ప్రశాంతంగా ఉంది ధర్మగారు, ఇదంతా మీ వల్లే, థ్యాంక్ యూ సో మచ్ అని అంది భూమి. నా నడుం చుట్టూ మీరు చెయ్యి వేస్తే నాకు ఊపిరి ఆడడం లేదండి భూమి గారు, నాకు ఉక్కిరి బిక్కిరి అయిపోతుంది, నా గుండె చాలా వేగంగా కొట్టుకుంటుంది, బైక్ మీద నుంచి కిందకు పడిపోతానేమోనన్న భయంగా ఉందండి అని బైక్ని వంకరగా నడిపి కిందకు పడేశాడు ధర్మ. అయ్యో భూమి గారు మీరు బైక్ పక్కన లేరు, ఎక్కడ పడిపోయారు అని ఆ పక్కనే ఉన్న పచ్చని పొలం వైపు చూస్తూ ఉన్నాడు ధర్మ. మీరు పడేస్తారని నాకు తెలుసు, నాకు అర్థమయ్యింది, అందుకే ముందే దిగిపోయానంటూ నవ్వింది భూమి. అలా నవ్వకండి భూమి గారు, సడన్గా మీరు చెయ్యి వేసేసరికి నాకు ఎలానో ఉంది. ఎలా ఉంది అని అడుగుతుంది భూమి. ఏం లేదు, పదండి వెళ్దాం. చెప్పండి ఏం లేదంటూనే బైక్ మళ్ళీ స్టార్ట్ చేస్తారా, ఈసారి మీరు కిందకు పడేస్తే నాకు దెబ్బలు తగులుతాయి. నేను హాస్పిటల్ పాలవ్వాలని అనుకోవడం లేదు ధర్మ గారు, ఆ బైక్ తాళాలు ఇవ్వండి, నేను డ్రైవ్ చేస్తాను, మీరు వెనుక కూర్చోండి. మీకు డ్రైవింగ్ వచ్చా భూమి గారు, మీరు నేర్పిస్తే నేర్చుకుంటాను అని అంటూ ధర్మ కళ్ళల్లోకి పోటుగా చూస్తూ చెయ్యి చాపింది తాళాల కోసం భూమి. మొదటిసారి భూమి ప్రవర్తన, తన కళ్ళల్లో కనిపిస్తున్న ప్రేమ ధర్మకు చాలా సంతోషంగా అనిపించింది. తెలియకుండానే తన చేతిలో బైక్ తాళాలు భూమి చేతిలో పెట్టేశాడు. కూర్చోండి, బైక్ స్టార్ట్ అయ్యింది. ఓకే ఓకే అంటూ బైక్ స్టార్ట్ చేసి ముందుకు పోనిచ్చింది భూమి. 2 చేతులు గాల్లోకి రెక్కలు వచ్చిన పక్షుల్లా ఎగరవేస్తూ ఈ క్షణాన్ని తన సంతోషాన్ని ఆస్వాదిస్తూ ఉన్నాడు ధర్మ. ధర్మగారు ఎదురుగా ఏదో ట్రక్ వస్తుందండి, సైడ్ తీసుకోండి భూమి గారు, ముందు బ్రేకులు వేయాలి కదా ధర్మగారు. అవును వెయ్యండి, ఈ టైంలో నాకు ఎవరు ఫోన్ చేస్తున్నారు, తప్పకుండా మా బావ సుందరం గారే అయ్యుంటారు. హలో బావా, చెప్పు బావా. ఏంట్రా బామర్ది, ఎక్కడున్నావు? భూమి గారు బ్రేకులేయండి, ఎదురుగా ట్రక్ వచ్చేస్తుంది, దాన్ని గుద్దేయాలనుకుంటున్నారా ఏంటి మీరు? అయ్యో దాన్ని గుద్దాలి అని నేను అనుకోవడం లేదండి, కానీ బ్రేక్ ఎక్కడుందో అర్థం కావడం లేదు. ఏంటి బ్రేక్ ఎక్కడుందో కూడా మీకు తెలియదా? ఏరా బామర్ది, ఎక్కడున్నావు అని అడిగితే సమాధానం చెప్పకుండా ఎక్కడెక్కడో మాట్లాడుతున్నావేంట్రా, చాలా ఎంజాయ్ చేస్తున్నట్టున్నావు నన్ను వదిలేసి. ప్రతిదానికి బావ కావాలి, కానీ ఇలా ఎంజాయ్ చేయడానికి మాత్రం బావక్కర్లేదు కదా నీకు. ఒరే బావా, ఎంజాయ్ చేయడం ఏంట్రా, నీ చెల్లెలు బ్రేక్ వేయకపోతే డైరెక్ట్గా కైలాసానికి పోవాల్సిందే, వస్తావో నువ్వు కూడా? ఏంట్రా వినిపించడం లేదు, నీకు వినిపించడం లేదు, నీ చెల్లికి బ్రేక్ ఎక్కడుందో కనిపించడం లేదు, మీరిద్దరూ కలిసి నన్ను ఇవాళ చంపి ప్లాన్ చేసినట్టున్నారా,
ఆ పక్కనే ఉంది భూమి గారు, రైట్ సైడ్ ఉంది, తొక్కండి గట్టిగా. అయ్యో ధర్మా గారు కనిపించడం లేదని అంటూ భూమి బైక్ని తీసుకెళ్లి ట్రాక్టర్కి వేగంగా వెళ్ళి గుద్దేసింది. ఒరే బామర్ది, ఏమైందిరా? ఒక్కడో సినిమాలో ప్రకాష్ రాజులాగా భూమి కోసం బురదలో దొరికి వచ్చినట్లుగా నువ్వు కూడా భూమి కోసం బురదలో దొరికి వచ్చావా ఏందిరా? లేకపోతే ఆ బురదలో దొరికితే తెల్లగా అవుతావని ఎవరైనా చెప్పారా ఏంటి? అయినా బాగుంది బామర్ది, కానీ వాసన వస్తుందిరా నీ దగ్గర ఘోరంగా. కొంచెం అలా పక్కకు వెళ్ళి నిలబడు. వాసన చాలా ఘోరంగా వస్తుందా బావా? అయితేరా నీకు కూడా అంటిస్తాను. ఎందుకంటే నువ్వు నేను వేరు కాదు కదా, ఇద్దరూ ఒకటే కదరా బావా. ఒరే నన్ను వదిలేయరా బాబు, సరదాగా అన్నాను. అలా నా వెంట పడుకు, ఆ బురద కంపు నా ఒంటికి అంటిందంటే నేను వదిలించుకోలేను. నన్ను వదిలేయరా బాబు. ఏంటండి ఏమైంది? నువ్వేంటిరా బురదలో పడ్డావా? అలా ఇల్లంతా తిరగకు, చాలా కష్టపడి క్లీన్ చేసుకున్నాము న్యూ ఇయర్ పార్టీ కోసం. మీ ఆయనకు ఈ బురద వాసన బాగా నచ్చిందంటక్క, అందుకే హగ్ చేసుకుని హ్యాపీ న్యూ ఇయర్ చెబుదామని మీ ఆయన వెనుక తిరుగుతున్నాను. నువ్వు పక్కకు తప్పుకో అక్క. అయ్యయ్యో ఏమండి, ప్లీజ్ వదిలేయండి, మా అన్నయ్య వైట్ షర్ట్ పాడైపోతుంది. భూమి గారు, మీ అన్నయ్య నన్ను అవమానించారు, మీరు ఏమీ మాట్లాడలేదు. అప్పుడు ఇప్పుడు మీ అన్నయ్యను నేను హగ్ చేసుకుని హ్యాపీ న్యూ ఇయర్ చెప్తాను అంటే వదిలేయండి అని అంటున్నారు కదా. ఎంతైనా మీరు ఒకటే లేండి. మరి నా చెల్లెలు నాకు సపోర్ట్ చేయకపోతే నీకు సపోర్ట్ చేస్తుందా? పోరా బురదలో దొల్లిన బహమర్ది, ఈ 2023 నుండి నీ జాతకాన్ని పూర్తిగా మార్చేస్తుందిరా నా చెల్లెలు. అయ్యయ్యో ఒరయ్యో, ఏంట్రా ధర్మ, నువ్వు అల్లుడు గారి వెంట పడుతున్నావు, ఇల్లంతా పాడు చేసేస్తున్నావురా? అదే అర్థం చేసుకోవట్లేదమ్మా బావా బామర్ది కలిసి ఇల్లంతా బురద బురద చేస్తూ పరుగులు పెడుతున్నారు. అంతా మా ఆయన చేసిన పని. వాడేదో ఊరికే ఉంటే మా ఆయన ఏదో ఒకటి చేసి వాడిని రెచ్చగొట్టి ఉంటాడు. ఇలా చూడవే నీ తమ్ముడు ఎలా వస్తున్నాడు నా మీదకు. ఇంటి అల్లుడినన్న గౌరవం కూడా లేదు. నువ్వు కూడా నీ తమ్ముడిని నేను ఏదో చేసి రెచ్చగొట్టాను అని అంటున్నావు. నీ భర్త అంటే నీకు ప్రేమ లేదా ఏంటి? ఉందండి, ఎందుకు లేదు ప్రేమ? ఏమైందిరా అల్లరి చేస్తున్నారు? అంతా కుటుంబం మొత్తం హాల్లోకి వచ్చేశారు. కాస్త ఆగండి బామ్మగారు, మీ మనవరాలికి నేనంటే ప్రేమంట మొదటిసారి చెప్పింది. అవునండి, మీరంటే నాకు చాలా ఇష్టం, అందుకే నా బదులు నా తమ్ముడు మీకు గట్టిగా హగ్ చేసుకుని హ్యాపీ న్యూ ఇయర్ చెప్తాడట. ఏంటి? ఏమీ లేదు బావా, ఒక్కసారి వెనక్కి తిరుగు. ఒరే ధర్మ, మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే బావా. ఇవాళ అందరూ హ్యాపీ న్యూ ఇయర్ చేసుకుంటే మనం మాత్రం నీ హ్యాపీ బర్త్డే చాలా గ్రాండ్గా చేసుకుందాం కదా. అందుకే ఈ బురద వాసన నా తరపున నీకు గిఫ్ట్. అలాగే హ్యాపీ హ్యాపీ న్యూ ఇయర్ అంటూ తన ఒంటికి ఉన్న బురద మొత్తం సుందర్కి అంటించేశాడు ధర్మ. కుటుంబం మొత్తం ఒక్కసారిగా నవ్వుకుంటూ సెల్ఫీలు తీసుకున్నారు. సుందర్ ముఖం మాత్రం ధర్మ వైపు చేతిలో ఉన్న చాక్లెట్ లాక్కుంటే పసిపిల్లవాడు చూస్తున్నట్టుగా చూస్తూ ఉన్నాడు ప్రతి ఫోటోలో. ఏంటే ముసలి, ఇలా ఇంత అర్ధరాత్రి వేళ ఇంటి ఎదురుగా ఈ చెట్టు కింద కూర్చుని ఏం చేస్తున్నావు? ఇంటి వైపు అలా చూస్తూ, టైం 1:30 అవుతుంది, నీకు నిద్ర రావడం లేదా? నిద్రలో నుండి లేవగానే వచ్చేసారా మీరు? అలా కూర్చోండి. సరే కూర్చున్నాను, చెప్పు. ఏమీ లేదు ముసలాయినా, ఈ మాడి చెట్టుకు ఎన్ని పళ్ళైతే ఉన్నాయో ఈ ఇంట్లో అంతమంది ఉన్నారు. ఈ రోజుల్లో ఉమ్మడి కుటుంబాలు, ఇలాంటి కుటుంబాలు చాలా వరకు కనుమరుగైపోతున్నాయి. కానీ మనమిద్దరం ఈ కుటుంబాన్ని ఇంకా ఐకమత్యంగా ఉంచినందుకు చాలా సంతోషంగా ఉంది. ఎప్పుడు ఇలాగే ఇల్లంతా సందడి సందడిగా నవ్వులు పువ్వులు పూయిస్తూ ఉండాలని మనసులో కోరుకుంటూ, ఈ ఇంటికి ఎటువంటి దృష్టి తగలకూడదు, నా కుటుంబంపై ఎటువంటి చెడు దృష్టి పడకూడదు అని కాపలాగా నా కళ్ళు చూస్తూ నన్ను ఇక్కడే కూర్చోమని చెప్పాయి. ఏంటి భూమి గారు, ఈ చెల్లెలు బాల్కనీలో నిల్చున్నారు, మీకు నిద్ర రావడం లేదా? ఇలా వచ్చి అలా చూడండి. నిన్ను చూడాలి కానీ అక్కడేముంది? 60 ఏళ్ళు వచ్చాక కూడా అన్యోన్యంగా ఎంత ప్రేమగా ఉన్న వాళ్ళను చూస్తూ ఉన్నానండి. ఈ ప్రేమ జంట గురించా మీరు మాట్లాడుతున్నది? వీళ్ళు ప్రేమ పౌరాలు. వాళ్లకు సంతోషంగా అనిపిస్తే, ఒకరితో ఒకరు మాట్లాడుకోవాలి అనిపిస్తే ఇంటి ముందు ఉన్న ఆ చెట్టు దగ్గర కూర్చుని సంతోషంగా కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు. నా చిన్నప్పటి నుండి చూస్తున్నాను వాళ్ళని. తాతయ్య అమ్మమ్మ గారి చేయి పట్టుకుని అలా నవ్వుతూ సంతోషంగా ఇద్దరు పక్కపక్కన కూర్చుంటే చూడడానికి 2 కళ్ళు సరిపోవడం లేదు ధర్మగారు. పైగా నిద్ర కూడా రావడం లేదు. ఏదైనా మాట్లాడండి, నాకు నిద్ర వచ్చే వరకు. అలాగే భూమిగారు, మీరు బాల్కనీలో నిలబడితే ఆ ప్రేమ పౌరాలకు డిస్టర్బెన్స్ అవ్వచ్చు, అలా వచ్చి కూర్చోండి. వాళ్ళకు మనం కనిపించకుండా కూర్చుందాం, రండి. ఇప్పటికిప్పుడు ఏం కథ చెప్పాలి మీకు? ఆ ప్రేమ పౌరాల ప్రేమ కథ చెప్పనా? చాలా బాగుంటుంది అని అంటాడు ధర్మ. ఏంటి, తాతయ్య గారు అమ్మమ్మ గారు ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నారా? వాళ్లకు ఒక ప్రేమ కథ కూడా ఉందా? అయితే చెప్పండి ధర్మ గారు అని అడుగుతుంది భూమి. ఇక ధర్మ
నానమ్మ తాతయ్యల ప్రేమ కథ చెప్పడం మొదలుపెడతాడు. నన్ను క్షమించు తులసి, ఎందుకు బావా? ఈరోజు నేను నిన్ను నాతో పాటు పట్నంలో కాపురానికి తీసుకువెళ్తాను అని అనుకున్నావు కదా, అందుకే కదా బావా మన కాపురానికి ఏమేం కావాలో అన్నీ సర్ది పెట్టుకున్నాను. నిన్ను నిన్ను కాపురానికి తీసుకువెళ్ళాలి అనుకోవడం లేదు. నాకు అసలు నేను పెళ్లి చేసుకోవడమే ఇష్టం లేదు. మావయ్య ప్రాణం పోయే ఆఖరి క్షణంలో కోరిన కోరిక ప్రకారం నీ మెడలో తాళి కట్టమంటే కట్టాను, అంతే. నువ్వంటే నాకు ఇష్టం లేదు తులసి. ఎవరినైనా ప్రేమించావా బావా? అదేం లేదు, కానీ నాకు నువ్వంటే ఇష్టం లేదు. దానికి వేరే కారణం కూడా నా దగ్గర లేదు. నువ్వు ఇక్కడ మీ అమ్మకు తోడుగా ఉండు, నేను త్వరలో నీకు చట్ట ప్రకారం విడాకులు ఇస్తాను, నీకు వేరే అబ్బాయితో పెళ్లి చేస్తాను తులసి. అయ్యో ఎంత బాధగా ఉంటుందో కదా, మన మొదటి రాత్రి రోజు నేను మిమ్మల్ని కూడా అలాగే బాధ పెట్టాను కదా ధర్మగారు. ఆ క్షణం బాధపడ్డాను కాబట్టి ఈ క్షణం ఇలా మీ ఎదురుగా కూర్చుని మీరు నా సొంతమన్న భావనతో ఆనందంగా ఉన్నాను భూమి గారు. ఊరికే డిస్టర్బ్ చేయకండి, స్టోరీ మంచిగా చెప్తున్నాను కదా. ఓకే ఓకే డిస్టర్బ్ చేయను, మీరు చెప్పండి. మరి అమ్మమ్మ ఏమన్నారప్పుడు? నాకు విడాకుల గురించి, మరో పెళ్లి గురించి తర్వాత మాట్లాడుకుందాం, కానీ ఇప్పుడు నేను మీతో పాటే వస్తాను బావా. ఎంత చెప్పినా నీకు అర్థం కావడం లేదా? నేను నీతో కాపురం చేయడానికి వస్తాను అని అనడం లేదు. ఏదైనా ఉద్యోగం చూసుకుంటూ ఉంటాను, కొన్నాళ్ళ తర్వాత మా అమ్మను కూడా తెచ్చిపెట్టుకుని అక్కడెక్కడైనా ఉంటానులే. ఈ పల్లెటూరులో భర్త వదిలేసిన అమ్మాయి అంటే చాలా చులకనగా చూస్తారు, అలాగే నా మా నాన్న చనిపోయి కూడా ఎక్కువ కాలం కాలేదు. ఇప్పుడు నువ్వు నన్ను ఇక్కడే వదిలేసి వెళ్ళిపోతాయి, నాన్న మరణం కన్నా నువ్వు నన్ను వదిలేసి వెళ్ళిపోయావన్న బాధ అమ్మకు ఎక్కువగా ఉంటుంది బావా, అర్థం చేసుకో అని తులసి చెప్పి ఆ బ్యాగు తీసుకుని బయట గదులు పెట్టింది తులసి. తల్లి దగ్గర ఆశీర్వాదం తీసుకుని దేవుడికి దండం పెట్టుకుంది. బావ మనసులో మరొక అమ్మాయి లేదు, తన మనసులో స్థానం సంపాదించి తన భార్యగా మళ్ళీ ఈ గడపలో కాలు పెట్టేలా దీవించు దేవుడా అని దండం పెట్టుకుంది మనసులోనే తులసి. మన ఆనందరావు గారు చేసేదేమీ లేక నానమ్మ తులసిని తీసుకుని సిటీకి వచ్చేశాడు. కొన్నాళ్ళు ఏదో అపరిచితుల్లాగా కలిసి ఉన్నారట. మన కథ వింటున్నట్టుగా ఉంది కదా ధర్మగారు. అలాగే ఉంది అని అన్నట్టుగా ధర్మ తన చిరునవ్వుతో భూమికి సమాధానం చెప్పి మళ్ళీ ఆనంద తులసిల కథను చెప్పడం మొదలుపెట్టాడు. నీకు ఎన్నిసార్లు చెప్పాలి తులసి, నా పనులు చేయొద్దని, నువ్వు లేకుండా నేను ఉండలేను అన్నంతగా అలవాటు చేద్దామనుకుంటున్నావా? అలా ఎందుకు అనుకుంటున్నారు ఆనందరావు గారు? అంటే బావా నేను లేకపోతే చచ్చిపోవాలి అనిపించేలా చేస్తాను అని నడుము మీద చేయి పట్టుకుని ఒక చేత్తో చీపురు కట్ట పట్టుకుని సూటిగా చూస్తూ ఆనంద కళ్ళల్లోకి కొంచెం కాన్ఫిడెన్స్గా చెప్పింది సమాధానం తులసి. తులసి మాటలకు చేష్టలకు నవ్వొచ్చి బయటికి నవ్వకుండా మౌనంగా లోపలికి వెళ్ళిపోయాడు ఆనంద్. నిజంగానే తను లేకపోతే నేను చచ్చిపోతాను అన్న స్టేజ్కి ఆ పరిస్థితికి తీసుకుని వచ్చేస్తుందా తులసి అని కొంచెం భయంగానే ఉంది. ఏంటో ఈ ఆడవాళ్ళు ఏదైనా చేయగలరు, కొంచెం నేను జాగ్రత్తగానే ఉండాలి అని అనుకుంటూ ఆఫీస్కి బయలుదేరాడు. ఏంటి బావా నా మాటలకు భయమేసి తినకుండా వెళ్ళిపోతున్నావా? డైనింగ్ టేబుల్ మీదకి అన్నీ సర్దుతున్నావు కదా, తిను బావా. అయినా నేనెందుకు భయపడతాను, నాకేం భయం లేదు, నన్ను నువ్వు లొంగదీసుకోలేవు. అవునవును నువ్వు ఒక విశ్వామిత్రుడివి, నేను ఒక మేనకను, నేను నిన్ను లొంగదీసుకోవాలని ప్రయత్నిస్తున్నాను. పట్టపడగలు ఏమైనా కలలు కంటున్నావా ఏంటి? నీ మొహానికి అంతలేదు, మరి నా మొఖానికి అంతలేకపోతే ఇంకేముంది? మాట్లాడితే కోపం చిరెత్తుకుని వస్తుంది. ఏంటి నీ సంగతి? ఏం లేదు, అలా పైపైకి వస్తావేంటే నేను వెళ్తున్నాను. నువ్వు అలా కంగారు పడుతున్నావేంటి? నీ నుదుటిపై చెమట కూడా పట్టిందేంటి? లోపలేమైనా జరుగుతుందా ఏంటి బావా అని గట్టిగా నవ్వేసింది తులసి. ఒంటికి పట్టిన చెమట తుడుచుకుంటూ బయటికి పరుగులు పెట్టాడు ఆనంద్. అమ్మమ్మగారు చాలా రొమాంటిక్ అనుకుంటా తాతయ్యను భయపెట్టి హడలు కొట్టి చేస్తున్నారు కదా ధర్మగారు అని గట్టిగా నవ్వేసింది భూమి. అయ్యో అలా గట్టిగా నవ్వకండి భూమి గారు, మన వాళ్ళు ఎవరైనా వింటే బాల్కనీలోకి వచ్చి కొట్టినా కొడతారు, వీళ్ళిద్దరికీ ఏదో దయ్యం పట్టిందని. అమ్మమ్మ తాతయ్య వాళ్ళ ప్రేమ కథ చాలా క్రేజీగా ఉంది కదా ధర్మగారు. ఆనంద్ తాతయ్య గారు వేరే అమ్మాయిని ప్రేమించలేదు, అమ్మమ్మగారిని ప్రేమించడం లేదు, ఎందుకు ధర్మగారు? అయ్యో భూమిగారు, తాతయ్య నానమ్మని చిన్నప్పటి నుంచే ప్రేమించాడట తెలుసా? ప్రేమించారా? మరి ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నాక నువ్వంటే నాకు ఇష్టం లేదు, విడాకులు ఇస్తాను అని ఎందుకన్నారు? నాకైతే అర్థం కావడం లేదు ధర్మగారు. మరి ఆనందరావు గారంటే ఏమనుకున్నారు? పెళ్లికి ముందే నానమ్మను ప్రేమించి పార్కులకు సినిమాలకు తిరిగి కొన్నాళ్ళు ప్రేమించుకుని పెళ్లి చేసుకోవాలనుకున్నారట, కానీ అవన్నీ ఏమీ జరగకుండా తాతయ్య సిటీకి వచ్చి చదువుకొని ఉద్యోగం దాన్ని బిజీ అయిపోయారు.
జీవితంలో బాగా స్థిరపడ్డాక చిన్నప్పుడు తన ప్రేమ ప్రయాణాన్ని మళ్ళీ కొనసాగిద్దాం అని అనుకున్నాడు. ఊరు వెళ్లి నానమ్మను ప్రేమించి పెళ్లి చేసుకోవాలి అనుకున్నారు. కానీ నానమ్మ వాళ్ళ నాన్నగారు చనిపోయే ముందు నానమ్మ తులసికి ఆనందరావుకి హడావిడిగా పెళ్లి జరిగిపోయింది. అందుకే ఇష్టం లేదు అని నానమ్మ దగ్గర చెప్పి నానమ్మ తన చుట్టూ తెప్పించుకోవాలని నానమ్మ చేత ప్రపోజ్ చేయించుకోవాలని తాతయ్య నానమ్మ అంటే ఇష్టం లేదు అని డ్రామాలు మొదలుపెట్టాడు. వామ్మో తాతయ్య గారు మామూలు వాళ్ళు కాదు కదా, మరి తాతయ్య డ్రామా సక్సెస్ అయ్యిందా? అమ్మమ్మ గారు తాతయ్య గారికి ప్రపోజ్ చేశారా? పెళ్ళయ్యాక ఇద్దరు ప్రేమించుకోవడం మొదలుపెట్టారా? చెప్పండి ధర్మా గారు, అలా చూస్తున్నారేంటి అని అడుగుతూ ఉంటుంది భూమి. తర్వాత ఏం జరుగుతుందో మనం నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం.